पेंशन पै सालूर नियोजकवर्ग एमएलए पीडिक राजन द्वारा रिव्यू मीटिंग एर्पट्टेशार सालूर नियोजकवर्ग परिधि में उन्ना नालुगु मंडलाल एमपीडीओलु सालूर अर्बन परिधि में उन्ना सचिवालय सिब्बंदि तो आयन समावेश एर्पट्टेशार एवरिकि चेप्पि पेंशन्स आपारनि आग्रह व्यक्तं चेशार అనర్హులుగా ఉన్న వారికి తొలగిస్తే తప్పులేదు కానీ అర్హులకు తొలగించినట్టు రుజువైతే మీపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కేసులు కూడా పెడతామని ఆయన హెచ్చరించారు. సోషల్ డ్రైవ్ గా సబ్ కలెక్టర్ తీసుకోవాలి. మీకు తెలుసు మీ వాలంటీర్లు వీధుల్లోనే ఉంటారు, వార్డుల్లోనే ఉంటారు. అరే గ్రామీణ వాళ్ళని గ్రామంలో ఉంటారు కాబట్టి నిజంగా మా భర్త చనిపోయాడే లేదా అనేది మీకు స్పష్టంగా తెలుసు. నిజంగా చనిపోకపోతే చనిపోలేదని చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. ఇక మీ భర్త బ్రతికున్న పరాధి ఉన్నట్టు చెప్పండి. అట్లే ఆ అనర్హత కింద పెట్టేస్తాం. రిస్క్ తీసుకోమని నేను ఎక్కడే చెప్పడం లేదు. దాని అర్హతను మళ్ళీ పెడతాను. కానీ మనం కొద్దిగా మనం ఒళ్ళంచి మనసు పెట్టి మానవత్వంతో మంచి మనసుతో పనిచేయవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నాయి. కాబట్టి సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి సర్టిఫికేట్ చేస్తారు. మరి కంప్లీట్ ఫిట్ చేస్తారు, అది క్యాచ్ చేస్తుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ కోసం మీరు నోటర్ చేయించి తక్కువ సెక్రటరీ ఎండేవో తహసీల్దార్ గారు చెప్పి తహసీల్దార్ ఉండిపోతే నాకు చెప్పాలి. నేనంటే తహసీల్దార్ చెప్తాను. నేను తహసీల్దార్ నుంచి ఎండేవో ప్రత్యేక సర్కారీ ప్రత్యేక మనిషిని పంపిణీ చేసి తప్పడానికి మాట్లాడి ఆరు వేగాల మీద చేయించుకుని చెప్తాం. ఆ విధంగా మనం చేయటం ఈ లోపాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసుకుని తెలుగుదేశంలో ఇవన్నీ ఆడు మా చూడరు చెప్పడం మన ప్రభుత్వం ఉంది కూడా బురద చల్లారు. గత ప్రభుత్వంలో అడిగట మనం ఎక్కువ ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం పెన్షన్ల గురించి. మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, మాకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పదవులు లేకుండా అవసరం చేస్తున్నారు. మాకు పదవులు ఉండి కూడా అవసరం చేస్తారు. ఎమ్మెల్యే కంటే వెళ్ళారు దాన్ని అదేలా గొప్పగా చెప్పుకుంటారు. నాకే అడ్డేశ్వర రెడ్డేశ్వర పోలీసులు కూడా నన్ను అడిగితే బొరలేక చేస్తారు. రాజకీయ అవసరం చేయవలసిన అవసరం లేదు, వదిలేదు. వాళ్ళు ఎంత అరుచుకున్నా అరుచుకొని ఉండట్లేదు. కానీ మీ యూనియన్లు మాత్రం ఖండించాలి. అది మండలం యూనియన్లు కావచ్చు, సాలేరు మున్సిపాలిటీ యూనియన్లు కావచ్చు. మీకు తెలుసు మేము రాజకీయంగా ఎవరు పెన్షన్ లాక్ చేయమని చెప్పలేదు అనేది. ఏ విధంగా పోయినావో ఎందుకు పోయినావో అనేది మీ యూనియన్ ద్వారా మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకు పిలిపి చెప్పాలి. ప్రభుత్వ ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం లేదు, టెక్నికల్గా ఉంది, ప్రమాణం ఉన్నది. అనర్హత అంటే మీకు పరాంటి దీని లేకపోతే లేదు. అవి తీసుకొస్తే మీకు అర్హత వస్తుంది, ఇస్తాం. అంతేగాని కొంతమంది ధర్నాలు చేయడం నిరసన చేయడంగా వాళ్ళ వాస్తవం లేదు అనేది మీరు కూడా ఖండించారు. అర్హత ఉన్నది, ఆధార్ కార్డులు తక్కువ ఉంది, అనర్హత. అది సరిచేయించుకున్న మార్గాలు లేకుంటే అన్వేషించాలి, మీరు చెప్పాలి. అంతేగాని ఎవరైనా వచ్చినా కౌన్సిలర్ మీ దగ్గరకు వచ్చినా లేదంటే బాధితుడు వచ్చినా పెన్షన్ పోయి కావచ్చు ఇల్లు గురించి వచ్చినా వాటికి మీరు కేర్లెస్ కానీ సమాధానం చెప్తే మాత్రం మరి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. కాలనీకి సంబంధించి మన వదిలిపేట నుంచి రైట్ సైడ్ అయితే కింద అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటుంది మన ట్యాంక్ దగ్గర. ఇల్లు కాలిపోయినట్టు 15,000 నేనే ఇప్పించడానికి ఎవరంటే నేను బలవంతంగా చెప్పి ఇప్పించిన ఇల్లు కట్టుకోదు. ఆమె ఇల్లు గురించి అయితే మరి బంగారంపేట మీకు బంగారమ్మ కాలనీ మీ సెక్రటరీ ఎమ్మెల్యే దగ్గర సంతకం పెట్టించుకున్నారు అన్నమాట. ఎమ్మెల్యే దగ్గర సంతకాలకు వస్తున్నారా వాళ్ళు? ఇల్లు గురించైనా మా దగ్గరకు వస్తున్నారా? పెన్షన్ల గురించి